నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్కారం సార్. మీరు ప్రతిసారి మనం ఏదైనా టాపిక్ డిస్కస్ చేస్తూ ఉంటే నేచర్ని కాపాడండి, ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లకు సంబంధించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అండ్ మీరు చెప్పారు జమ్మి చెట్టు గురించి, రావి చెట్టు గురించి, వీటితో పాటు కొన్ని చాలా ఉపయోగపడేటువంటి మూలికలకు సంబంధించింది కూడా చెప్పారు మీరు. అంటే ప్రతి వృక్షానికి సంబంధించి ఏదో రీజన్ దాని వెనక ఉన్నటువంటి, అంటే వాటిల్లో ఉండేటువంటి కెమికల్కి సంబంధించిన రీజన్స్ కూడా చెప్పారు. కామన్గా అడుగుతున్నాను సార్, ఎందుకంటే అన్ని చెట్లు అందరి ఇంట్లో ఉండవు. సో అందరికీ ఉపయోగపడే విధంగా మీకు తెలిసినటువంటి, అంటే ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఉండాలి ఇంట్లో, ఇది ఖచ్చితంగా ఉండాలి, ఇలాంటివి ఉంటే ఇంట్లో ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగుంటాయి, కొంతమంది మనీ ప్లాంట్స్ అవి వేసుకుంటూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు తెలిసినవి, ఆరోగ్యానికి సంబంధించినవి, ఆనందానికి సంబంధించినవి కూడా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రేణ. ఒకటి, ఇంట్లో ఉండాల్సింది, మొట్టమొదటిగా ఇంట్లో ఉండాల్సింది ఏంటంటే కనుక మౌనం. ఇంట్లో ఉండాల్సింది ఏంది? ముఖ్యంగా మౌనం. ఇంట్లో ప్రశాంతత ఉండాలి. ఇంట్లో ఎప్పుడైనా సరే, బయట ప్రపంచంలో అంతా మనం తిరిగి వచ్చినా సరే, ఇంటికి వచ్చి మనం ప్రశాంతంగా ఉన్నామంటే మౌనం. మౌనేన కలహం నాస్తి, మౌనముతో కలహములు ఉండవు. ఎక్కువగా ఇంట్లో మౌనాన్ని పాటించాలి, అంటే సరదాగా ఉండాలి. ఇంట్లో వాయిస్ అనేది రైస్ కాకూడదు. పూర్వకాలం ఇంట్లో చిలకల్ని పెంచుకునేవాళ్ళు. చిలకల్ని పెంచుకునేవాళ్ళు అంటే కట్టేసేవాళ్ళు కూడా కాదు, చిలకలకు చక్కగా ఆహారం పెట్టి పెంపుడు చిలకలు కొన్ని. ఇంట్లో ఎవరైనా పెద్దగా శబ్దం చేస్తారు, అవి తిట్టేటివి అనమాట, అని తిట్టేటివి అనమాట. అంటే ఇంట్లో సరదాగా మాట్లాడుకుంటుంటే అవి ఏమనేటి కాదు, ఎవరైనా అరుచుకోగానే అవి ఇంట్లో ఏరా ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి అనేటివట. ఇప్పటి కర్ణాటకలో నేను కొంతమంది ఇండ్లకి వెళ్తానండి, వాళ్ళ ఇంట్లో ఉంటాయి. నేను మోస్ట్ ఆఫ్ ద నేను కర్ణాటక వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, వాళ్ళ ఇంట్లో చిలకలు ఉంటాయి, మాట్లాడతాయి. ఒక వ్యక్తిని అయితే ఆటోమేటిక్గా కోర్టు మెట్లు కూడా ఎక్కించింది ఒక చిలక. అక్కడ ఒక ఆయన ఏంటంటే, ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు, వచ్చినప్పుడల్లా వాడిని తిడుతూ ఉంటాడు అనమాట. ఈయన ఆ వ్యక్తి వచ్చి రాగానే వాడిని వచ్చింది వాడిని తిడుతూ ఉంటుండదు ఆ చిలక అనమాట. ఈ చిలక నన్ను తిడుతుందని కోర్టుకి ఎక్కితే కోర్టులో కూడా చిలకను తీసుకురండి అని తీసుకొస్తే చిలక సార్ చూడండి సార్, ఇప్పుడు చిలక రాగానే నన్ను చూడగానే తిడుతుంది సార్ చిలక అనగానే అది రాగానే తిట్టడం స్టార్ట్ చేసింది. కోర్టులో జడ్జి గారి దగ్గర నుంచి అందరూ నవ్వడం స్టార్ట్ చేశారట. ఇట్ హ్యాపెండ్. సో విషయం ఏంటంటే కనుక ఇంట్లో ఉండవలసిన వస్తువులలో ముఖ్యంగా ప్రాధాన్యత కావాల్సింది ఏంటంటే కనుక ప్రశాంతత అనేది ఇంట్లో ఉండాల్సింది. ఇంట్లో ప్రతి ఒక్కరి మీద ఒకరికి ప్రేమ, ఆప్యాయత, అనురాగము, దానితో పాటు వాళ్ళకి ఇవ్వవలసిన ఒక పర్సనల్ స్పేస్ అనేది ఇవ్వాలి. బికాజ్ ఒక వ్యక్తి బయటకు వెళ్ళి డ్రామాలు ఆడి వస్తాడు, ప్రతి వ్యక్తి బయటకు వెళ్ళి డ్రామాలాడే వస్తాడు, ఇంట్లో తాను ఒరిజినల్గా ఉండాలనుకుంటాడు, అంతే కదా. ఎక్కడ బయట అడుగు బయట పెట్టగానే అంత డ్రామానే. ఇంకా ఒక శత్రువే వస్తాడు, వాడు వచ్చి ఎరా బాగున్నావా అని అడగగానే అన్న బాగున్నా అన్న అని లోపల తిట్టుకుంటూ ఉంటుంది బాగున్నా అన్న అని చెప్పేసి అని. ఓ అప్పులోడు వస్తాడు, ఎరా అప్పుడు ఎప్పుడు తీస్తావురా అంటే అన్న ఏదో ఉందన్న తప్పులు. ఏదో ఒకటి, ప్రతి ఒక్కటి నాటకీయ జీవితాన్ని గడిపి ఇంటికి వస్తాడు. తన ఒరిజినాలిటీని తను మిస్ చేసుకుంటాడు. ఇంట్లో మాత్రమే తనకు ఒరిజినాలిటీ దొరుకుతుంది, దాన్ని ఆ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. భర్తని భార్య గౌరవించడం, భార్యను భర్త గౌరవించుకోవడం, వాళ్ళని అర్థం చేసుకోవడం, క్రిటిసైజ్ చేయకుండా, ఇంట్లో ఉన్న వాళ్ళని నొప్పించకుండా ఆ ఇంటిని ఒక ప్రశాంతమైన వాతావరణంగా ఉంచుకోవడం అనేది చాలా కీలకమైన బాధ్యత. ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరిది ఆ బాధ్యత. ఇంట్లో వాళ్ళని హర్ట్ చేసుకోకూడదు. బయట వస్తువులు బయటని, ఇంట్లో వస్తువులు ఇంట్లోనే. ఇది ఫస్ట్ బేసిక్. ఎందుకోసం అంటే ఆరోగ్యకరమైన వాతావరణం అంటేనే ఇది. కానీ కొన్ని సందర్భాలు వస్తాయి, గొడవలు పెట్టుకునే సందర్భం వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే, నేను చిన్న ట్రిక్ చెప్తా. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకోవాలంటే ఏంటంటే, ఇద్దరు ఎదురు బదురు కూర్చొని చిట్టీలు రాసుకొని కొట్టుకోవాలి, చిట్టీలు చదువుకోవాలి, మాట్లాడొద్దు. నువ్వు ఎప్పుడైనా రాయడం స్టార్ట్ చేసావనుకో డిస్క్రిమినేషన్ ఎక్కువ అవుతుంది. బికాజ్ ఈ మాట అనవున్నా ఈ మాట అనకూడదా, అదే నోటితో అంటే టక్కన అనిస్తావు, గ్యాప్ ఉండదు అక్కడ, కోపం గ్యాప్ ఉండదు. అదే నువ్వు రాయడానికి వెళ్ళావనుకో మూడు రకాల ఫిల్టర్లు కావాలి, ఇక్కడ ఆలోచన రావాలి, ఇక్కడ అనిపించాలి, ఇది రాయాలి.
మూడు రకాల ఫిల్టర్లు కావాలి. అప్పుడు ఆటోమేటిక్గా వరల్డ్ని నీట్గా వస్తాయి రావు. అప్పుడు వేసుకున్నాం అనుకో, అది సరదాగా ఉంటుంది, గొడవ కూడా తీరిపోతుంది, బాధ కూడా ఎదుటి వ్యక్తులకు అర్థమవుతుంది. చదివే టైం కూడా త్రీ కైండ్ ఆఫ్ చదవడం అంటే కండితో చదవాలి, అవగాహన చేసుకోవాలి, మళ్ళీ రియాక్ట్ అవ్వాలి. దెర్ ఆర్ త్రీ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్. ఇది యాటిట్యూడ్గా. ఇక ఆరోగ్యపరంగా చూసుకోవాలంటే ఇంట్లో కంపల్సరీ ఉండవలసింది ఏంటంటే కనుక రుబ్బురోలు, ఒక కలవత్త గుండు, మిక్సర్ గ్రైండర్లు కాదు నేను చెప్పేది, రుబ్బురోలు, తర్వాత కలవత్త గుండు, ఒక సానపీట. ఇవి మూడు ఇంట్లో ఉండాల్సిన ప్రధానమైన వస్తువులు ఆరోగ్యం కోసం. ఓకే. తర్వాత ఇత్తడి గిన్నెలు, సత్తు గిన్నెలు తీసుకెళ్ళి బయట పాడేసేయండి. ఇంట్లో సత్తు గిన్నెలు ఉండకూడదు. సత్తు గిన్నెలు ఇంట్లో ఎందరు బ్యాన్ చేసేసేయండి. నో సత్తు గిన్నెలు, నాట్ అలౌడ్. స్టీల్ గిన్నెలు, సత్తు గిన్నెలు నాట్ అలౌడ్. ఇప్పటి నుంచి బ్యాన్ చేసేయండి. సత్తు మంచిది కాదండి, శరీరానికి మంచిది కాదు. ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ పాయిజన్, స్లో పాయిజన్. ఇది సత్తు మంచిది కాదు శరీరానికి. సో అది ఆల్రెడీ చాలామంది వీడియోస్ చేస్తున్నారు. సుమన్ టీవీలోనే పెద్ద ఆవిడ గారు చెప్తూ ఉంటారు సత్తు వాడొద్దని చెప్పి, మన టీ సుమన్ ఛానల్ వస్తారు. తర్వాత రెండవది ఏంటంటే కనుక ఇంట్లో ఎప్పుడైనా సరే లైవ్ వెజిటేబుల్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ పెట్టడం మానేయండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా లైవ్గా ఉండాలి. లైవ్ ఫుడ్ తినడానికి ప్రయత్నం ఎక్కువగా చేయండి. ఫ్రూట్స్ కానివ్వండి, అంజీర్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి. ఇంట్లో ఒక స్టోరేజ్ ఉండాలి. ఎలాంటి స్టోరేజ్ అంటే ముఖ్యంగా ఉండవలసిన వస్తువులు ఏంటంటే మిరియాలు ఇంట్లో ఉండాలి. మిరియాలు ఉంటే ఆ ఇంటికి ఎలాంటి అనారోగ్యం, కఫము రిలేటెడ్ సమస్యలు రావు. మిరియాలు, శొంఠి మిరియాలు, తర్వాత అల్లము, వెల్లుల్లి, దీనితో పాటు ఉండవలసిన వస్తువులు ముఖ్యంగా పసుపు, పచ్చి పసుపు. ఇవి దొరుకుతాయి, గడ్డలు దొరుకుతాయి, పచ్చి పసుపు గడ్డలు. ఎప్పుడైనా పచ్చి పసుపు గడ్డలు తీసుకొచ్చి, పూర్వకాలము ఎంత చక్కగా బుట్టలు ఉంటుండే, ఆ బుట్టల్లో ఉల్లిపాయలు అలా పైకి కట్టుకునేటోళ్ళు, వెల్లుల్లిపాయలు అలా కట్టుకునేవాళ్ళు, తర్వాత వీటిని ఏమంటారు పసుపు గడ్డలు ఇలా కట్టుకునేవాళ్ళు, నీట్గా ఇంట్లో మంచి వేలాడుతూ కనిపించేటి. ఇప్పుడు అన్నీ చూడు, ఫ్రిడ్జ్ మళ్ళీ డబ్బాలకి వెళ్ళిపోవాలి, ఆ డబ్బాలకి డబ్బాలుగా. అవి ఎందుకోసం అంటే వాటికి గాలి ఆడుతూ ఉండాలి చక్కగా. తర్వాత ఎప్పుడైనా అనారోగ్య సమస్య వస్తే, ఇవి చాలా కీలకమైనవి, చాలా చిన్న చిన్నవి నేను చెప్తున్నాయి, ఇవన్నీ మన చుట్టాలు లాంటివి అనమాట. తర్వాత ఇంట్లో పటిక బెల్లం ఉండాలి. ఆహార పదార్థాల్లో నుంచి చక్కెర తీసి బయట పాడేయాలి, ఉప్పు తీసి బయట పాడేయాలి. ఉప్పు ప్లేస్లో సైంద్ర లవణం పెట్టుకోవాలి, చక్కెర ప్లేస్లో పటిక బెల్లం పెట్టుకోవాలి, చక్కని బెల్లం పెట్టుకోవాలి. బెల్లము తర్వాత తెల్లటిది పటిక బెల్లం అంటారు, క్రిస్టల్ ఏమంటారు షుగర్. సో దాని లోపల ఎట్లాంటి బోన్ మ్యారోస్ కలపరు. వాస్తవంగా షుగరు తెల్లగా రావడానికి బొక్కల పొడి కలుపుతారు అని విన్నాను. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలీదు, అది గూగుల్ వెతకండి, గూగుల్ చెప్పేస్తుంది అన్ని నిజాలు. సో కానీ చక్కెర మంచిది కాదు. ఎందుకోసం అంటే మన బాడీలో రక్తము యొక్క లక్షణం ఏంది, ట్రాన్స్పోర్టేషన్, అంటే ప్రవహిస్తూ ఉండాలి. రక్తం ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉండాలి. నీకు చేతి గాయమైనప్పుడు ఎప్పుడైనా చక్కెర వేసారా మీ అమ్మ చేతికి గాయనప్పుడు? చిన్నప్పుడు నా చేతికి గాయనప్పుడు మా అమ్మ చక్కెర వేసింది. చక్కెర వేయగానే ఏమైపోతుంది, రక్తం అంతా గడ్డగట్టిపోతుంది. గడ్డగట్టుకుపోయి అక్కడ కాగ్యులేషన్ జరిగిపోతుంది. ఓకే. సో రక్తానికి ఉండే లక్షణానికి అది విరుద్ధ లక్షణం కదా. నువ్వు చక్కెర ఎక్కువ తిన్నావు అనుకో, ఏమైతే చక్కెర రక్తంలో కలిసిపోతే అది గడ్డగట్టడానికి ప్రయత్నం చేస్తుంది. సో అప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ చాలా ఫైట్ చేయాల్సి వస్తుంది, ఇది కావద్దు, కరెక్ట్ గడ్డగట్టద్దు అని చెప్పి. కాబట్టి చక్కెర అసలు మనం తినే పదార్థం కాదు. ఉప్పు తినే పదార్థం కాదు. అవి అలంకరణలకు, ఎక్స్టర్నల్ అప్లయన్స్కి అవి ఉపయోగపడేటివి అంతే. ఇవి మనకు తెలియదు. తర్వాత నువ్వులు ఇంట్లో ఉండవలసినవి, నువ్వులు ఉండాలి. తర్వాత నువ్వుల పొడి, పల్లిపొడి, దాల్చిన చెక్క పొడి, తర్వాత ఇవి ఏమంటారు బిర్యానీ ఆకు, తర్వాత ఇంట్లో జిందా తెరిస్మాత ఆకులు, ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఎప్పటికీ స్టోర్ ఉండాలన్నమాట. సో ఎప్పుడైనా సరే మనిషికి మోస్ట్లీ వచ్చే కష్టం ఏంటంటే కఫం వస్తుంది. మనిషికి వాతము, పిత్తము, కఫం, ఈ మూడింటి నుంచి దూరం చేసుకోవడానికి ఏంటంటే ఇంట్లో ఈ వస్తువులు ఉంటాయి. ముఖ్యంగా ఎప్పుడైనా శరీరంలో రుగ్మత కలిగింది, డైజెషన్ ప్రాబ్లం ఉంది, సరిగ్గా మోషన్స్ కావట్లేదు, ఇది కానప్పుడు ఈ వేపాకులు ఉంటాయి కదా, వేపాకులు కొంచెం వేడి నీళ్ళలో వేసేసి కాస్త ఉడికిచ్చి ఆ వేపాకు రసం యొక్క తాగడం కష్టమవుతుంది, గుటగుట తాగేసే, కష్టపడి తాగు.
కంపు ఉంటుంది, మద్యం తాగుతారు కానీ ఇది తాగడం కష్టం. కొంచెం వేపాకు కషాయం తాగేసి దెబ్బ మొత్తం కొట్టిపడుతుంది, కోలన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ మొత్తం క్లీన్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ నీకు పిత్తం ఇంప్రూవ్ అవ్వాలి, కఫం ఎక్కువ అయిపోయింది బాడీ లోపల. ఏం చేయాలి అని అంటే నీకు మిరియాలు తీసుకొని మిరియాలు కచకచకచ కొరికేయాలి. కొరికినప్పుడు కఫం అనేది పోతుంది. ఇంట్లో ఉండవలసిన ముఖ్యమైన పదార్థం తేనె. దగ్గు బాగా వేసిందనుకో తేనెని జుర్రాలి, తేనె జుర్రేసుకొని తేనె ఇది పెట్టుకోవాలి. మిరియాలు తేనె కలుపుకొని కర తిన్నామనుకో అది మంచిది. తర్వాత పాలల్లో ఈ కాఫీ పొడిలు టీ పొడులు కాదు మనకు కావాల్సింది. పాలల్లో పూర్వకాలం ఏం చేశారంటే శొంఠిని ఏదైతే ఉంటుందో శొంఠి మిరియాలు నూరి దంచి పాలల్లో వేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకొని తాగితే అది మంచిది, కషాయం అది. దాంట్లో పటిక బెల్లం వేసుకోవాలి, బెల్లం వేసుకొని తాగాలి. అది ఆరోగ్యానికి మంచిది. అది ప్రతిరోజు తాగితే అది ఇంకా మంచిది. నీ బాడీలో ఎక్కడ కూడా కఫం అనేది ఉండదు. ఆల్వియోలర్ ఫంక్షన్ కానీ ట్రేకియా ఫంక్షన్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, దానివల్ల కఫం రాదు పాలల్లో. ఇవన్నీ మనకి ఆరోగ్య సూత్రాలు, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవి. పెదబాల శిక్ష తీసుకొని అన్నీ ఉంటాయి దాంట్లో, గృహ చిట్కాలను తీసుకొని అన్నీ ఉంటాయి. ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చేస్తూ నేను నేర్చుకున్నది తప్ప నాకేమి ఎవరు నేర్పించలేదు. చిన్నప్పుడు మా ఇంట్లో జరుగుతున్నవి. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఏదైనా దెబ్బలు తాకుతున్నా, అంటే ఇవి దెబ్బలు తాకుతాయి, చేతులు కోసుకపోతాయి, ఏమైనా జరిగినప్పుడు. ఇంకోటి స్కిన్ ఎలర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఏం చేయాలంటే కనుక ఈ పసుపు, ఈ సానం ఉంటుంది కదా, సానకి పసుపును బాగా రుద్ది, ఆ పసుపును రుద్దిన తర్వాత తులసి చెట్టు యొక్క బెరడు ఉంటుంది, తులసి చెట్టు కాడను తీసుకెళ్ళి దాన్ని కూడా రుద్దాలి. రుద్ది ఆ యొక్క రెండు దాన్ని కలిపి మీరు ఎక్కడైతే కనుక స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి, సోరియాసిస్ కానీ ఏదైనా సరే ప్రాబ్లమ్స్ కానీ, దానికి అప్లై చేసుకోవాలి. చాలా మంచిది పసుపు, ఒక దివ్య ఔషధం. ఇలా ప్రతి ఒక్కటి మన ఇంట్లో మన ఉండవలసిన వస్తువులు ఇవన్నీ ఉంటాయి. నేను చాలా తక్కువ చెప్పాను, ఇవన్నీ ఉండాలి. వెల్లుల్లిపాయ చాలా మంచిది కానీ లిమిటెడ్గా వాడాలి, ఎక్కువగా వాడకూడదు. స్పర్మ్ కౌంట్ పెంచాలంటే ఉల్లిపాయలు మంచివి. ఉల్లిపాయలు తర్వాత దీనేమంటారు, అంజీర్ని, ఇది సంతానం ఉండదు, సంతానం ఉండాలి, పొటెన్షియల్ ఉండాలి. ఖర్జూర పండు తినాలి, ఖర్జూరాలు ఇంట్లో ఉంటాయి. పూర్వకాలంలో పూజల్లో ఖర్జూరాలు, బాదాములు, పోకలు కంపల్సరీ పెట్టేవాళ్ళు. సో ఖర్జూరాలు బాదాములు తింటే మంచి ఆరోగ్యానికి మంచిది, వీర్య పుష్టికి మంచిది. తర్వాత కనుక ఈ వెల్లుల్లిపాయ కనుక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెల్లుల్లిపాయ కచ్చని కొరికి పచ్చి ఉల్లిపాయ తింటే కనుక నీ యొక్క రక్తనాళాలన్నింటినీ కూడా క్లీన్ చేస్తుంది. ప్రతి దాంట్లోనూ ఒక అన్నీ ఉన్నాయి, మనం తెలుసుకోవట్లేదు. అందుకోసం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్గా చేంజ్ చేయాలి. బైకాట్ దిస్ బ్రిటిష్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఎప్పుడైతే కనుక బ్రిటిషర్స్ ఇంప్లిమెంట్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తం తీసి పాడేయాలి, సరికొత్త ఎడ్యుకేషనల్ సిస్టమ్ స్టార్ట్ చేయాలి. భారతదేశం అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఒక సిస్టమేటిక్ జీవితంలో లైఫ్ స్టైల్ని నేర్పించాలి. ఎడ్యుకేషన్ మీన్స్ లైఫ్ స్టైల్, షుడ్ నో ద లైఫ్ స్టైల్. జీవితాన్ని నువ్వు ఎలా గడపాలి అని చెప్పాలి, ఎలా ఇంకొకరిని నాశనం చేయాలి, నువ్వు ఒక వృత్తిలో ఎలా బతకాలి. ఇది వృత్తి బతకడం ఏంటండి, ఒక లైఫ్ స్టైల్ కావాలి మనకు కావాల్సింది. ఆరోగ్యంగా ఎలా బతుకుతావు, 10 మందిని నువ్వు ఎలా బతికిస్తావు, 10 మందికి మంచిని ఎలా పెంచుతావు, ప్రేమను ఎలా పెంచాలి, ప్రేమ అంటే ఏంటిది, మంచితనం అంటే ఏంది, ఇవన్నీ కూడా నేర్పించాల్సి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండాలి. అవి లేవు కాబట్టి రాను ఏంటంటే దుర్మార్గులు తయారైపోతున్నారు. ఆ దుర్మార్గులు చేసే పనులకి మంచివాళ్ళు హింసపడిపోతున్నారు. దానికే అనిల్ రావు ఇప్పుడే చక్కగా చెప్పాడు సినిమాలో, అంటే చెప్పకనే చంప మీద కొట్టుకుంటూ చెప్పించాడు. ఏమనంటే మాస్టర్ గారు, చెడపకురా చెడేవన్నావు, ఎక్కడరా, నేను ఎవడు, నేను చెప్తే నేనేం చెడలేదు. అదొకటి తన కోపమే తన శత్రువు, తన శాంతం దక్షంటే నేను శాంతంగా ఉన్నా అందరు వచ్చి నన్ను దోసుకొని పోతున్నారు, ఏం నేర్పించావు అని సెటైర్లు వేస్తున్నాడు. అంటే అనిల్ రావు ఇప్పుడు క్లియర్గా సమాజానికి చూపిస్తున్నాడు, అంటే సమాజంలో స్కూల్లో నేర్పిస్తుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. మంచిని నేర్పించాలి, యుక్తాయుక్త విచక్షణ నేర్పించాలి. అది అర్థశాస్త్రం చెప్తుంది. అర్థశాస్త్రం ఎప్పుడు అంత కఠినంగా చెప్పదు. అర్థశాస్త్రము చెడ్డవాడికి బుద్ధి ఎలా చెప్పాలి చెప్తుంది, ఎప్పుడు నువ్వు ఓర్పుగా ఉండాలని చెప్తుంది, ఎప్పుడు నువ్వు నేర్పుగా ఉండాలని చెప్తుంది అర్థశాస్త్రం చెప్తుంది. ఎక్కడ పోయింది అర్థశాస్త్రం, బూజు పట్టుకుపోయింది. నా దగ్గరికి వచ్చిన యంగ్స్టర్స్ అందరికీ నేను మోస్ట్లీ వాళ్ళు చూడగానే యాటిట్యూడల్ ప్రాబ్లమే ఉంటుంది వాళ్ళకి, ఎలా సొసైటీని ఎలా ఫేస్ చేయాలనేది వాళ్ళకి రాదు. సింపుల్ టెక్నిక్, అరే అర్థశాస్త్రం చదువుకుంటారా భయ్ అని చెప్పి రాసిస్తా.
నాకైతే ఇంట్లో ఒక 100 పుస్తకాలు పెట్టుకోవాలనుంది. నాకు వచ్చిన ప్రతి క్లయింట్కి ఒక అర్థశాస్త్రం ఇస్తే చాలు, వాళ్ళ ఆస్ట్రాలజీ గురించి నాకు రావాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ దగ్గరికి యాక్చువల్లీ ప్రాబ్లం ఉండదు, ఏదో ప్రాబ్లం ఉంటుంది. నార్మల్గా ఆ లైఫ్ స్టైల్ డిజైన్ ఉంటే అసలు ఆస్ట్రాలజర్ రావాల్సిన అవసరం లేదు. ఆస్ట్రాలజర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళే వాళ్ళు అంటే పూర్వకాలంలో అన్నోన్ ఫ్యాక్టర్స్ ఏవైతే వాళ్ళు కూడా ఓవర్కమ్ చేసుకోలేకపోతున్నారో జనరల్గా, అప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు జ్యోతిష్యుడి దగ్గరికి. అప్పుడు జ్యోతిషాస్త్ర పండితుడు లెక్కలు వేసి వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేవారు. ఇప్పుడు నాకు నా దగ్గరకు వచ్చేది అంత జెన్యున్గా అంత క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తక్కువ వస్తాయి నా దగ్గర కేసులు, సింపుల్ సింపుల్ దీంతో వస్తున్నారు. సో ఈ వస్తువులన్నీ ఇంట్లో ఉండాలి. మన ఇంట్లో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే స్మైల్, నవ్వు ఇంట్లో ఉండాలి. అలాగని చెప్పి కామెడీ షోస్ చూసుకుంటూ వెళ్తే జీవితం కామెడీ అయిపోతుంది. ఓకే, సో అస్తమానం నవ్వుతే నీ జీవితం నవ్వుల పాలవుతుంది. ఓకే, నవ్వడం ఒక వరం, కానీ ఆ వరం అనేది ఎలా ఉండాలంటే కొంచెమే ఉండాలి. ఎందుకోసం అంటే మన బాడీ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. మన బాడీ నువ్వు అయిన దానికి కాని దానికి ప్రతిదీ నవ్వుతున్నావు అనుకో, బాడీకి అర్థం కాదు నువ్వు ఏం చేస్తున్నావు. వై షుడ్ ఐ రిలీజ్ డొపమిన్ హార్మోన్? డొపమిన్ అనేది ఒక మంచి హార్మోన్, అది నీకు స్వతసిద్ధంగా నీకు సంతోషం కలిగినప్పుడు నీ వ్యక్తీకరణ చేసేది, అప్పుడు హార్మోన్ రిలీజ్ అయిపోయి నీ శరీరాన్ని తుష్టిపుష్టి చేస్తుంది హార్మోన్. నువ్వు ప్రతిదానికి నవ్వుతూ ఉంటే బాడీ కన్ఫ్యూజ్ అయిపోతుంది, వీడు ఎందుకు నవ్వుతున్నాడు అబ్బా, ఆహా ఎక్కడేదో హింస జరుగుతుంది నవ్వుతున్నాడు, ఓహో హింస జరుగుతే నేను నవ్వానా, ఏదో కామెడీ షోలో పట్ట పట్ట ఒకడొకడు కొట్టుకుంటూ ఉంటే వీళ్ళు నవ్వుతూ ఉంటారనమాట, ఓహో ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటే నేను నవ్వానా అని మెల్లిమెల్లిగిందంటే బాడీ ఈ మైండ్ సిస్టమ్ మారిపోతుంది. అందుకోసం ఏంటంటే మనిషికి దేనికి నవ్వాలో దేనికి నవ్వకూడదో విచక్షణ కోల్పోతున్నారు మనుషులు. సో కామెడీ ఎక్కువ చూడడం వల్ల లైఫ్ కామెడీ అయిపోతుంది. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంట్లో ఏమేమి ఉండాలనేది చాలామందికి ఒక్కొక్క ఐడియా ఉండేలాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు.